శక్తివందన్ బిల్లు ప్రకారం లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయించనున్నారు ఢిల్లీ అసెంబ్లీకి ఇది వర్తిస్తుంది పదిహేను ఏళ్ల పాటు రొటేషన్ పద్ధతిలో మహిళలకు రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి ఆ తర్వాత టర్మ్ పెంచుకునే అవకాశం ఉంది ఈ ముప్పై మూడు శాతం కోటాలోనే ఎస్సీ ఎస్టీ మహిళలకు మూడో వంతు సీట్లను కేటాయిస్తారు ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఈ బిల్లులో పొందుపరచలేదు కాగా ఈ మహిళా రిజర్వేషన్లు రాజ్యసభ శాసన మండళ్లకు వర్తించవు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు దాదాపుగా అన్ని పార్టీలు ఇస్తున్నాయి కాబట్టి బిల్లు చట్ట రూపం దాల్చడానికి అడ్డంకులు లేనట్లే అయితే బిల్లు చట్ట రూపం దాల్చిన రిజర్వేషన్ల అమలు మాత్రం రెండు వేల ఇరవై ఏడు తర్వాతే అమల్లోకి రానుంది జనాభా లెక్కింపు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే మహిళా కోట అమల్లోకి వస్తుంది డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలంటే జనగణన జరగాలి రెండు వేల ఇరవై ఒకటిలోనే జనగణన జరగాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ కారణంగా ఆ ప్రక్రియను వాయిదా వేశారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఏడు ప్రక్రియ తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది దాదాపు మూడు దశాబ్దాల పాటు పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును నారీ శక్తి వందన్ పేరుతో లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం దీనిపై దేశ వ్యాప్తంగా సంబరాలను జరుపుకుంటున్నారు మహిళలు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటి వద్ద సంబరాలు కవిత ఇంటి వద్ద కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు బిఆర్ఎస్ పార్టీ మహిళా శ్రేణులు